హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది మన సబ్స్క్రైబర్స్ వెయిట్ లాస్ టిప్స్ గురించి పదే పదే నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే నేను కొన్ని ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, బెల్లీ ఫ్యాట్ అనేది చాలామందికి ఒక పెద్ద సమస్య. అయితే ఈరోజు నేను చెప్పే ఎఫెక్టివ్ టిప్ను కనుక నేను చెప్పినట్లు మీరు ఫాలో అయితే మీ ఫ్యాట్ అనేది మంచు కరిగినట్లు కరిగిపోవటం గ్యారంటీ. మరి ఆ ఎఫెక్టివ్ టిప్ ఏంటో చూసే ముందుగా, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరి వీడియో చూసేద్దామా ఫ్రెండ్స్? ఈ ఎఫెక్టివ్ టిప్ కోసం మనకు కావాల్సినది పటిక. అవును, పటిక. ఇది స్ఫటిక రూపంలో మనకి ఈజీగా దొరుకుతుంది. ఇది పటిక బెల్లం కాదు, పటిక లేకపోతే స్ఫటిక అని అంటారు. ఇంగ్లీష్లో ఆలం అని కూడా అంటారు. మీకు ఇది పచారీ దుకాణంలో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా దొరుకుతుంది. నేను ఈ పటికని పొడి రూపంలో, అంటే మీరు మిక్సీ పట్టుకోవచ్చు, ఇలా మిక్సీ చేసుకొని మెత్తటి పొడి రూపంలో తీసుకోవాలి. అలాగే మనకి ఈ టిప్ కోసం కావాల్సినది విక్స్ వేపరబ్. మీరు విక్స్ వేపరబ్ బదులు కర్పూరమైనా తీసుకోవచ్చు. అలాగే మనకి కావాల్సిన థర్డ్ ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె మీరు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో కనుక ఉంచితే కొబ్బరి నూనె ఇలా గడ్డ కడుతుంది. మీరు ఇలా గడ్డ కట్టిన కొబ్బరి నూనె కొద్దిగా తీసుకోండి. ఇప్పుడు ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఒక బౌల్ని తీసుకోండి. ఈ బౌల్లో మనం ముందుగా పొడి చేసుకున్న పటిక పొడిని ఇందులో వేద్దాం. అలాగే ఇందులో 1 స్పూన్ విక్స్ వేపరబ్ని వేయండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె. నేను చిన్న స్పూన్తో కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీరు పెద్ద స్పూన్తో అయితే 1 స్పూన్ చాలు. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ మూడింటిని ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మీకు మరీ గట్టిగా అనిపిస్తే మీరు కొద్దిగా కొబ్బరి నూనె కానీ విక్స్ వేపరబ్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ మూడింటిని బాగా కలిపి ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, ఏ ఔషధం అయితే వ్యాధిని నిర్మూలించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందో దాన్ని శ్రేష్టమైన శక్తివంతమైన ఔషధంగా ఆయుర్వేదం భావిస్తుంది. అలాంటి వాటిలో ఈ పటిక కూడా చాలా ఉపయోగమైనది. ఫ్రెండ్స్, ముఖ్యంగా బాడీలో ఫ్యాట్ని కరిగించడానికి అతి స్వల్ప ఖర్చుతో మనకి దొరికే వాటిలో ఈ పటిక కూడా చాలా ఉపయోగకరమైంది. ఫ్రెండ్స్, అలాగే మనం ఈ టిప్లో కొబ్బరి నూనె వాడాం. కొబ్బరి నూనెలో కూడా విటమిన్ ఈతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె కూడా మన చర్మంలోకి త్వరగా ఇంకిపోయి మన చర్మంలో ఉన్న కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే విక్స్ వేపరబ్లో కూడా కర్పూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే మెంథోల్, ఇంకా అనేక రకాల ఔషధాలు మన శరీరంలో ఉన్న కొవ్వు నిల్వల్ని కరిగించడానికి, అది కూడా చాలా తక్కువ సమయంలోనే కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఎలా ఉపయోగించాలంటే, ఈ ప్యాక్ని మీరు ప్రతిరోజు ఉదయం కానీ లేకపోతే రాత్రి నిద్రపోయే సమయంలో కానీ ఈ ప్యాక్ని కొద్దిగా మీకు అవసరమైనంతగా తీసుకొని మీ శరీరంలో ఏ బాడీ పార్ట్లో అయితే కొవ్వు ఎక్కువగా ఉందో ఆ ప్రదేశంలో రాసి ఆ ప్రదేశంలో 1-5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. అలా 1-5 నిమిషాలు మసాజ్ చేసుకున్న తర్వాత మీ బాడీని 1 క్లాత్తో చుట్టి వేసి ముడైనా వేసుకోండి. లేకపోతే నేను ఇప్పుడు చూపిస్తున్నట్లుగా మీరు 1 కవర్ ర్యాపర్తో కూడా మీ పొట్టని మీ బాడీని చుట్టేసుకోవచ్చు. కాకపోతే అలా చేయటం మీకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు. కాబట్టి మీరు క్లాత్నైనా మీ శరీరానికి చుట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా 1 క్లాత్ని ఇలా బాడీకి చుట్టుకోవటం వలన ఆ శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువై మీ బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ కరగటం అనేది బాగా మొదలవుతుంది. అలాగే ఆ వేడికి ఈ మిశ్రమం అనేది మీ చర్మ రంధ్రాల ద్వారా చర్మంలోకి ఇంకిపోయి మీ ఫ్యాట్ లేయర్స్లోకి ప్రవేశించి మీ ఫ్యాట్ సెల్స్ను చాలా వేగవంతంగా కరిగిస్తుంది. అలా చేయటంతో పాటు ప్రతిరోజు కనీసం కొద్దిగా వ్యాయామం కానీ వాకింగ్ కానీ చేయండి. అలాగే కొవ్వు పదార్థాలు తక్కువగా కలిగిన ఆహార పదార్థాలను, అలాగే ప్రోటీన్తో పాటు ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు కనీసం 3 వారాల పాటు ప్రతిరోజు ఈ పద్ధతిని కనుక పాటిస్తే మీకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. అయితే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ వర్కింగ్ ఉమెన్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్ కానీ
ఇలాంటి టిప్స్ ఫాలో అవటానికి కొద్దిగా కష్టంగా ఉంది, ఏమైనా కొన్ని ఈజీ మెథడ్స్ని కూడా సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. అలాంటి వారికి కూడా ఈ వీడియోలో నిన్ను ఇప్పుడు ఒక ట్యాబ్లెట్స్ని కూడా సజెస్ట్ చేస్తాను. ఆ ట్యాబ్లెట్స్ నేచర్ ష్యూర్ అగ్నిమంతా వెయిట్ లాస్ ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ని నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను, అలాగే ఈ ట్యాబ్లెట్స్ వలన మన ఫ్యాట్ ఎలా కరుగుతుందో నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఎలా ఉంటాయో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మొత్తం ఇందులో 60 క్యాప్సూల్స్ అనేవి ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ అనేవి క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి. ముందుగా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఒక బాటిల్లో ఈ క్యాప్సూల్స్ అనేవి ఉంటాయి. చూసారు కదా, సెక్యూర్డ్గా సీల్ చేసిన ఈ బాటిల్లో ఈ క్యాప్సూల్స్ అనేవి ఉంటాయి. ఈ క్యాప్సూల్స్ అనేవి ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ క్యాప్సూల్స్ని మీరు ఎలా వేసుకోవాలంటే ప్రతిరోజు ఉదయం 2 అలాగే సాయంత్రం 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అంటే మీరు మొత్తం 4 క్యాప్సూల్స్ని మీరు ప్రతిరోజు వేసుకోవాలి. అలాగే మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీటితో మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ని వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్స్ని మీరు వాడిన 20 రోజుల్లోనే మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, అసలు ముందుగా ఈ ట్యాబ్లెట్స్ని ఎందుకు వాడాలి అంటే, ఈ ట్యాబ్లెట్స్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ గురించి నేను మీకు చెప్పాలి. ఇందులో యూజ్ చేసినవి కేవలం 2 ఇంగ్రీడియంట్స్, 1 అగ్నిమంతా, 2 శిలాజిత్. ముందుగా మన శరీర నిర్మాణం గురించి తెలుసుకోవాలి. మన మానవ శరీరం అనేది ముఖ్యంగా 7 ధాతువులతో నిర్మించబడి ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఈ ధాతువుల్లో ఏ ధాతువు సరిగ్గా పనిచేయకపోయినా మన శరీరంలో 3 రకాల దోషాలు వస్తాయి. అందులో వాయు, కఫ, పిత్త దోషాల గురించి అందరికీ తెలిసిందే, మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. అయితే మన శరీరంలోని ఫ్యాటీ టిష్యూస్ సరిగ్గా పనిచేయకపోతే మనకి కఫ దోషం అనేది మొదలవుతుంది. అయితే ఈ కఫ దోషానికి కారణం మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవటం. అయితే ఇలా మన శరీరంలో కొవ్వు అనేది నిల్వ ఉండటం వలన మనకి అనేక రకాల అనారోగ్యాలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ అగ్నిమంతా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి చాలా పుష్కలంగా ఉంది. ముఖ్యంగా బరువు తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే ఔషధాలు మన వ్యాధులను నయం చేసే దివ్య ఔషధం అనే చెప్పాలి. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడానికి అగ్నిమంతా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ముఖ్యంగా ఇందులో విలువైన పోషకాలు ఉండటంతో ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కూడా దీనికి సాటి మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అలాగే అధిక మొత్తంలో ఫైబర్ ఉండటం చేత మల విసర్జన సాఫీగా సాగుతుంది. మలినాలను బయటకు పంపించి గ్యాస్ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా మీ జీవక్రియ రేటును పెంచడమే కాకుండా స్థూలకాయం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా మీరు తిన్న ఆహారం వెంటనే జీర్ణం చేసి అధిక మొత్తంలో క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతున్న అనుభవం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక 2 ఔషధం శిలాజిత్. ఇది ఆయుర్వేద వైద్యంలో పేరుగాంచిన గొప్ప ఔషధం. దీన్నే మొమ్మొయ్యి అని కూడా పిలుస్తారు. ఇది అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఈ ఔషధానికి మరొక పేరే గోమూత్ర శిలాజిత్ అని మనకి మార్కెట్లో పచారి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతూ ఉంటుంది. అయితే అది అంత స్వచ్ఛమైనది కాదు. మనకి స్వచ్ఛమైన శిలాజిత్ అనేది చాలా అరుదుగా మాత్రమే దొరుకుతుంది. ఈ శిలాజిత్కి ఎంత అద్భుతమైన శక్తి ఉందంటే, ఇది మనం ఒక్కసారి వాడితే 44 సంవత్సరాల పాటు ఈ ఔషధ గుణాలనేవి మన శరీరంలో అలానే ఉండిపోతాయి. అయితే ఇది ఎక్కువగా ఇరాన్ దేశంలోని కొండల్లో దొరుకుతుంది. ముఖ్యంగా ఈ శిలాజిత్ అనేది మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే హృదయ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. రక్తాన్ని శుభ్రంగా చేసి టాక్సిన్స్ను బయటకు పంపించి మన శరీరాన్ని పరిశుభ్రంగా మారుస్తుంది. అలాగే నరాలకు బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది. ఇన్ని అద్భుత ఔషధాలను ఉపయోగించిన ఈ ట్యాబ్లెట్స్ని ఖచ్చితంగా మీరు వాడుకోవచ్చు. ముఖ్యంగా అలాగే ఈ ట్యాబ్లెట్స్ మూలంగా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే, ఉండవనే నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇది GMP సర్టిఫైడ్, అలాగే FSSA అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ సర్టిఫై చేసి క్యాప్సూల్స్ అన్నమాట. అంటే మనం ఆహార రూపంలో తీసుకున్న ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనుకుంటేనే ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ అనేవి సర్టిఫై చేస్తాయి. కాబట్టి మీరు వీటిని ఎటువంటి డౌట్ లేకుండా వాడవచ్చు.
అయితే ఈ ట్యాబ్లెట్స్ని ప్రెగ్నెన్సీ మహిళలు కానీ, అలాగే పాలిచ్చే తల్లులు కానీ, 15 ఏళ్లలోపు పిల్లలు కానీ, లేకపోతే మరేదైనా ప్రమాదకరమైన వ్యాధితో మెడిసిన్స్ వాడుతున్న వారు కానీ, అలాంటి వారికి నేను ఈ ట్యాబ్లెట్స్ని రికమెండ్ చేయను. మీరు వాడాలి అనుకున్నా ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడవచ్చు. ఫ్రెండ్స్, ఈ అగ్నిమంత ట్యాబ్లెట్స్ మీరు 20 రోజులు వాడితే మీకు చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే ఇందులో వాడినవన్నీ 100% న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు నేను చెప్పిన ఈ న్యాచురల్ టిప్స్ని కానీ ఈ ట్యాబ్లెట్స్ని కానీ హ్యాపీగా వాడుకొని మీ ఊబకాయాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.